మాసాలు మాసి మోసి బిడ్డను కంటారు. 9 నెలలు మీరు కష్టపడి బిడ్డని కంటే ఆ బిడ్డ మీద మీకున్నటువంటి మక్కువ, మీకున్నటువంటి ప్రేమ కంటే ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఉండవు. అది జగమెరిగిన సత్యం. అదేవిధంగా దాదాపు 13 సంవత్సరాలు ప్రాణాన్ని ఫలంగా పెట్టి, చావు నోట్లోకి తలబెట్టి, ప్రాణం పోయినా పర్వాలేదని ఇంటింటికి వీధి వీధి రోడ్డుకి తిరిగి ఎన్నో అవమానాలు ఎంతోమంది ఎంతో రకంగాలుగా ఫైట్ చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, మీ అందరికీ తెలుసు. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చింది ఎవరు అంటే ఏం చెప్తాం మనం చెప్పండి. జన్మనిచ్చింది ఎవరు? కేసీఆర్. మరి ఒక బిడ్డ తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఎలా మర్చిపోదో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆయన మర్చిపోకూడదు. చరిత్రలో లెక్కిస్తా ఒకనొక టైంలో 100 సంవత్సరాల తర్వాత కూడా స్టోరీ వస్తుంది. ఒకనొక రోజులో ఒకనొక సంవత్సరంలో ఈ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, ముఖ్యమంత్రి అమరులైన తర్వాత చెప్తున్నాను, మరి తెలంగాణ రాష్ట్రం కోసం 10 సంవత్సరాలు పోరాడి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి రాష్ట్రాన్ని సశస్యామలం చేసినటువంటి వ్యక్తి యొక్క స్టోరీ మనం ప్రపంచంలో భవిష్యత్ కాలంలో పిల్లలు చదువుకుంటారు. ఆయన నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. అటువంటి మహానుభావుడు మీకు చాలా మందికి తెలియదు. నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 98-99లో మనం తెలంగాణ కోసం పోరాడాలి, తెలంగాణ వస్తేనే ఆంధ్ర కంటే ఇంకా మంచి చేసుకోవచ్చు అనే ఉద్యమం నడిపినప్పుడు నాతోటి మొట్టమొదటి నేను అప్పుడు కూడా పారిశ్రామికవేత్తగా ఉన్నాను. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు పరిశ్రమల నుంచి. నేను ఒక్కడనే సపోర్ట్ చేశాను. ఎందుకు అనంటే మన ఇల్లు మనకు సపరేట్గా ఉంటే మన ఇల్లు మనం డెవలప్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసేసి ఆంధ్ర సోదరుల్ని విమర్శించడం కాదు. ఆంధ్ర మా అమ్మగారు ఆంధ్రాయని, నా భార్య కృష్ణా జిల్లా, అట్లా అని కాదు. అది డెవలప్ అవ్వాలా, ఇది డెవలప్ అవ్వాలి. సార్ మీకేం కావాలో చెప్పండి, నా మద్దతు ఉంటుంది. పరిశ్రమల శాఖల నుంచి పారిశ్రామికతను పిలిస్తే ముగ్గురమే వెళ్ళాము. ఆ ముగ్గురులో ధైర్యంగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను ఒక్కడనే. ఆ సందర్భంగా అప్పటి నుంచి ఆయనతో అనుబంధం, ఆయనకు కావాల్సినటువంటి సపోర్ట్ చేయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీతో పాటు నేను కూడా సంతోషించాను. మరి వచ్చిందన్న తర్వాత ఆయన ఇందాక చెప్పినట్లుగా బిడ్డని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు ఎలా చూసుకోవాలి అనేది ఉద్దేశించుకుంటే మీకు మీ యొక్క దేవంతో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆయన యొక్క ప్రతి క్షణము తెలంగాణ రాష్ట్రంలో ఏదో సమస్యల గురించి ఆయన తెలుగు ఆయన పెద్ద టేబుల్ ఉంటుంది. దాని మీద తెలంగాణ సంబంధించినటువంటి పుస్తకాలు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. శాస్త్రిరావు గారికి తెలుసు. వారు కూడా పేర్లు పెట్టే పిలిచే వ్యక్తి శాస్త్రిరావు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇష్టం ఆయన ఉంటే. అయితే మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడ, ప్రతి నియోజకవర్గం, ప్రతి ఒక్క ఇల్లు యొక్క సమస్య తెలుసు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సాధారణంగా ఏదైనా సాధిస్తే మనం రెస్ట్ తీసుకుంటాం. 13 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళి రెస్ట్ తీసుకోలేదు. కాదు, ఇది కాదు కదా, దేనికోసం అయితే మనం పాటుపడ్డామో అది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ప్రజల్ని ఎలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారు, బడుగు బలహీన వర్గాలు, బీసీ వారు, ఎస్సీ వారు, మైనార్టీ సోదరులు, ఎంతో మంది లేని వారు ఉన్నారు, ముఖ్యంగా రైతులు. ఇవన్నింటినీ ఆలోచించి ఒక పథకాల రూపంలో ఈ పథకాలు రచించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. మొట్టమొదట రైతులంటే ఇష్టం. చిన్నప్పుడు రైతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.